అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహానికి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహం దేశవ్యాప్తంగా ఊరేగిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతికి విచ్చేసిన విగ్రహానికి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి, ఏకవీరా సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అయోధ్యలోని రామ మందిరంలో మూల విరాట్తో పాటు ఈ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారని తెలియజేశారు. మరో 15 రోజుల్లో విగ్రహం అయోధ్యకు చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరుపతి నగర ప్రజలు ఈ విగ్రహాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడు గుడి నిర్మాణంలో గర్భాలయంలో పెట్టే విగ్రహం ఈరోజు దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్య గంగమ్మ ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ విజయయాత్ర ప్రారంభిస్తున్నాము. అందరికీ మంచి జరగాలని సంకల్పిస్తున్నాము. మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆలయానికి అయోధ్య నగరంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ట అక్కడ చేసేదానికి ఇక్కడి నుంచి విజయయాత్రగా బాలరాముడు ఊరేగింపుగా అక్కడికి వెళ్తున్న సందర్భంలో ఈరోజు గ్రామ దేవత మన గంగమ్మ తల్లి ప్రాంగణంకు వచ్చి ఇక్కడ పూజలు చేసి ఇది ఇక్కడ అయోధ్యకి వెళ్తుంది. ఈ బాలరాముడిని అందరూ దర్శించుకోండి, అన్ని శుభాలే జరుగుతాయి, రాముడు విజయానికి చిహ్నము, రాముడిని కలిస్తే మనకి అన్ని విజయాలే జరుగుతాయి, అన్నీ మంచి జరుగుతాయి, అన్ని ఆరోగ్యపరంగా అన్నీ మనకి మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ బాలరాముడిని దర్శించుకుని బాలరాముడి శుభాశీస్సులు మనకందరికీ పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ